ఉంచడం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎందుకు ప్రకాష్ రాజు గారు అంత తీవ్రంగా వ్యతిరేకించారు దాన్ని? హీ హాజ్ బిల్ట్ ఇట్ 3,000 crores. నేనేం చెప్తున్నానంటే ఆ 3,000 crores రిటర్న్ రావడానికి మీకు దాదాపు 100 ఇయర్స్ కావాలి. బిజినెస్ అని చెప్పకండి నాకు. ఫస్ట్ ఏం చెప్పారు, రిటర్న్స్ వస్తాయి. బిజినెస్ చేయడానికి వచ్చారు, దేశానికి వస్తారు. కేరళ లాంటి ప్లేస్లో 10-20 వేల కోట్లు కావాలి. మనిషి చచ్చిపోతుంటే ఫస్ట్ 100 కోట్లు, ఆ తర్వాత 500 కోట్లు. బట్ దీనికి 300 crores ఓకే అంటారు. వాట్ ఈస్ యువర్ నేషనలిజం, క్యాన్ వీ అఫోర్డ్ ఇట్? అంటే ఇక్కడ నుంచి విదేశాల నుంచి వచ్చి చూసేవాళ్ళు ఇక్కడ చేస్తున్న రైతుల మీద నడుచుకుంటే చూస్తారా? దాన్ని ఉద్యోగం లేని యువకులను దాటేళ్ళు చూస్తారా? గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ అసైన్ దాటేళ్ళు చూస్తారు? అది కావాలా మనకి? ఇది కావాలా మనకి? కానీ ఇవాళ భారతదేశం ఒక దేశంగా ఉంది అంటే, ఇన్ని సంస్థానాన్ని విలీనం చేసి ఇవాళ ఒక ఇండియన్, ఒక భారతీయుడు అని చెప్పుకుంటున్నా ఉంటే దానికి కారణం ఆయననే కదా ఆ విగ్రహం ప్రతిష్ట. మూర్ఖులు చెప్తారు, ఎందుకంటే ఆయన యాక్చువల్లీ వీళ్ళని బ్యాన్ చేసిన వాడు. పటేల్ గారు బ్యాన్ చేసిన వాళ్ళు. వీళ్ళు వెళ్ళి బ్రతిమాలి మేము పొలిటికల్ పార్టీ అవ్వమంటే ఓకే అన్నాడు పాపం. వాళ్ళే ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఆయనకి ప్రతిష్టాపించడం నాకు ఉన్నది గ్రేటెస్ట్ ఐరనీస్ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే ఏమనిపించింది, ఇప్పుడు గాంధీ నెహ్రూలు మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయం ఉండాలి అని మోడీ అనుకుని చేశారనిపిస్తుంది? ఇప్పుడు గాంధీని చంపిన వాళ్ళే ఐడియాలజీ వాళ్ళు కదండి, ఏం చేయమంటారు ఇప్పుడు? మేము మర్చిపోతాం, గుర్తు పెట్టుకోం. ఎప్పుడో వట్టవట్ట 100 అబద్ధం 100 సార్లు చెప్తే నిజం అనుకుంటాం. ఆ సింపుల్ దట్. యూటర్న్ బాబా అని పెట్టాను ఆయనకి పేరు. అవును, అలా యూటర్న్ చేస్తున్నాడు. మా అలాగైనా ఒప్పుకోరు. వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీని ఓడించాలనే కంకణం కట్టుకున్నారు ప్రకాష్ రాజు. నేను పార్టీ పెట్టి చేయగలచలేదు, జనాల్లో చైతన్యం తీసుకురావడానికి. ఇందువల్ల నాకు పేరు వచ్చేది ఏం లేదు, పోగొట్టుకున్నా పడగలేదు. నా మనస్సాక్షి థ్రెట్స్ ఉన్నాయా? పేరు పక్కన పెట్టండి, బెదిరింపులు ఉన్నాయా? థ్రెట్ నేను భయపడితే థ్రెట్ అనుకోవచ్చు, నేను జోక్స్ గా చూస్తున్నాను. మీరు పార్టీ అన్నారు, సో ప్రకాష్ రాజు పార్టీ పెట్టారు, ఏ పార్టీలోనూ కూడా చేరే అవకాశం లేదా? ఇప్పుడు లేదండి, ఇప్పుడు కాదు. చెప్తాను అదే ఇప్పుడు చూడండి, అవసరం అనిపించుతుందేమో నాకు. ఇప్పుడు నన్ను అడిగినప్పుడు స్ట్రేట్ గా చెప్తున్నాను. మళ్ళీ ఇలాగే అందరూ వస్తారు అనుకోండి, తప్పు కాదు. ఇట్స్ ఓకే, యూ హ్యావ్ యువర్ డౌట్స్. నో, దయచేసి మీరు కూడా ప్రకాష్ రాజ్ని అనుమానించండి. మీరు కూడా ప్రకాష్ రాజ్ని ఇలా ప్రశ్నిస్తూ ఉండండి, నేను సమాధానం చెప్తాను.